అది ఎవడైతే కాదు, వాడి కులంతో సంబంధం లేదు, నీళ్ళు అయితే ఉన్నాయి మనకి. సాంతి సాంతి అదే మీకు తెలుసా, సాంతి చెప్పేది మా అమ్మ, పెద్దోళ్ళు అందరూ చెప్పేవారు, కనుమనాడు కాకైనా ముందు విన్నారా? నేను చూసా కళతో కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆ ట్యాప్ నీళ్ళు ఎక్కిస్తారు కదా రైల్కి, అది వదిలేసి నీళ్ళు పోతా ఉన్నాయి. రెండు పావురాలు వచ్చి స్నానం చేసి గోదావరి నదికి పోయాను ఎక్కడో కాక పోతూ అది పొద్దుపొద్దు సరిగ్గా మళ్ళీ అనుకుని వెళ్ళిపోయాను. అరే వద్దు పక్షి స్నానం చేస్తుందిరా, నువ్వు పదివా స్నానం చేయకూడదు, నువ్వు చేయి స్నామి. ఇంకో విషయం చెప్పరా, స్నానం చేస్తే శరీరం ఒకటి కాదు మనస్సు కూడా చాలా ప్రశాంతం ఉంటుంది, అవునా కదా? మనకి అనిపిస్తుంది అబ్బ ఏదో పొద్దున్నే లేచిరాదు. మాకు చిన్నప్పుడు మా నాన్నగారు పొద్దున్నే లేపితే నదికి పోవడానికి పిల్లలకి ఎట్లుంటుంది ముడుచు పడగా ఉంటుంది, కానీ లేపి బలవంతంగా తీసుకెళ్తే ఇంకా అందులో ఉడికండి నాన్న కాసి వెళ్తున్నాం సంతోషం వచ్చేసి రానన్న ఎదవమే ఆ నెలలో ముందేసరికి కాసేపు అంటాం. అంటే ఉత్సాహం వస్తుంది, మీరు చెప్పండి మన ఉత్సాహంగా ఉండడం మంచిదా ముసుకుదని పడుకోవడం మంచిదా? ఉన్నావా ఇప్పుడులేవా, ఉందామా వద్దా? ఎలా ఉండాలంటే తెలుసా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది సత్యము కన్నా ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము కన్నా ఇది సత్యము కన్నా చాలా పెద్దది, మనం చాలా పడుకోవాలి మళ్ళీ వాడుకుందాం. కాబట్టి ఎప్పుడు కూడా జోష్ ఉండాలి ఎప్పుడు. అలా ఉండే వాళ్ళు ఒక్కడ ఎవరంటే హనుమంతుడు, తెలుసు ఆయనకి ఆ శ్లోకానికి మంచిదే, బుద్ధిత్వం యశోధైర్యం వాక్పట్ ఈ దేశానికి బాహుబలి ఎంత అవసరం ఉందో నాకు తెలీదు, బజరంగ బలి అయితే మనం మాత్రం బలి అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే హనుమంతుడు కార్యసాధకుడు, ఆయన వెళ్తుంటే మంచి చెడు రెండు ఎదురైంది, ఆయన ఏం చేశాడు రెండింటినీ తెలివిగా తప్పించుకుని ముందుకెళ్ళాడు. పెద్ద అది సొరస వచ్చింది ఏం చెప్పి బయట చేశాడా టైం వేస్ట్ అందుకని చిన్నగా అయ్యాడు వచ్చేసాడు. టైం వేస్ట్ చేయకూడదు, ప్రతిదాన్ని టైం క్లీన్ చేయకూడదు, బుర్ర వాడాలి. మన వాళ్ళకి ఏమంటే బీపీ వచ్చేస్తుంది, వాడు ఇట్టాడు గుర్తుపెట్టుకో. ఓ కార్యకర్త గురించి ఇంకో ఒక వయసులో చిన్నవాడైన కార్యకర్త నా దగ్గర చూడన్నా, నేను మోహన్ అన్న చెప్తుంటే అర్థం చేసుకోవడంలే, వాడు ఏదో వాడు కామెడీ చేస్తే వీడు కామెడీ చేస్తాడు, వాడు ఆర్గ్యూ చేస్తే వీడు ఆర్గ్యూ చేస్తాడు, అసలు విషయం అర్థం కావట్లేదు. ఆర్గ్యూ చేయడం ద్వారా ఒక గొర్రెతో గొర్రెని తెలుసు జంపు బ్యాచ్, మన ప్లాన్ ఏమిటంటే మన శక్తిని వాడి మీదకి కేంద్రీకరించేలా ఉండడం, వీడు ఒక్కడితో మనం టిక్కు 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 అని నవ్వుకుంటూ ఉంటాం. ఈ చిన్నవాడు అయినప్పటికీ ఆ పిల్లవాడు ఏం చెప్పాడంటే, మనది నిర్మాణం చేసే మనుషులం కదా మనం, మన వ్యక్తి నిర్మాణం చేయాలి. మనకేం చెప్పారు, వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆదీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమ్మ అందరము నీవారమ్మ వందనమో భారతమ అందరము నీవారమ్మ అందరము నీవారమ్మ. ఎప్పుడుదో తెలిసేది 92లో నాకు ఇప్పుడు వయసు 17 ఏళ్ళు ఉండేవి, సైకిల్ వేసుకుని గ్రామాలకి వెళ్తూ ఇది పాడుకుంటూ వెళ్ళాను. కాబట్టి మనం వ్యక్తి నిర్మాణం చేయాలి,
వీటితో సోలబెట్టి కుట్టి కూర్చుంటే అక్కడ పగలకూడదు, ఇక్కడ దుస్సు అక్కడ దుస్సు, అర్థమైందా? కాబట్టి వీడు కామెడీ పీసు, కాసేపు ఎంటర్టైన్, సరదా కోసం మాట్లాడాలి తప్ప వీడిని నీ చాటింగ్ ద్వారానో నీ బ్యాటింగ్ ద్వారానో మార్చలేవు. ఎందుకని? ఆకు చుట్టుకోండి ఈ విషయం మాత్రం. 100 మామిడి పండు కింద 5 మామిడి పండు కుళ్ళిపోయింది, అర్జెంట్ ఏం చేయాలి? ఈ 5 మామిడి పండు తీసేయాలా? తీయకపోతే కాబట్టి ఉన్న మామిడి పళ్ళు రక్షించుకునే ప్రయత్నం చేయాలి. కుళ్ళిన మామిడి పళ్ళు చెల్లిన వాళ్ళు, వాళ్ళు వస్తే మంచిదే, కొద్ది దృష్టి పెట్టారు, కానీ పతాక ఆ దృష్టి పెట్టద్దు. ఉన్నదాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ఇది బలంగా ఉంటే వాళ్ళు వెనక్కి వస్తారు. నేను మా పిల్లోడు వచ్చాడు, ఎక్కడ గద్వాల నుంచి చిన్నవాడు, వాడికి ఏదో ఇన్స్పిరేషన్ వచ్చింది, నన్ను చూడడానికి వచ్చాడు, ఏవో భావగీతాలు ఇచ్చాను. వాడు చెప్తున్నాడు, నాకు గురుజీ నేను మీ ఇన్స్పిరేషన్తో భావగీత మంచడానికి వెళ్తే ఒక కుటుంబం అంతకుముందు మాకేమొద్దు అన్నది, మళ్ళీ వెళ్ళేసరికి వాళ్ళందరూ వాళ్ళు ఒట్లు పెట్టుకున్నారు, చక్కగా తోరణాలు కట్టారు, చాలా బాగున్నారు. ఎంత మార్పు వచ్చిందో అని, ఎందుకు వచ్చింది? చుట్టుపక్కల వాళ్ళందరూ మార్పు వచ్చింది, వాళ్ళు సహజంగా వచ్చింది. దీనికి ఉదాహరణ ఒకటి చెప్పారు మా పెద్ద గురువు, ఏమిటంటే వైబ్రేషన్ మేక్స్ సో మెనీ థింగ్స్. మొన్న ఒక కార్యకర్త వచ్చాడు, అతనికి నేను మాల వేశాను, ఏదో మాల ఇచ్చాను. ఇప్పుడు మా దేవుడు అడిగాడు, సామాన్ మాలయ్యాను, ఆ స్వతంత్రం ఉంది, మీకు కూడా ఇస్తాను ఉన్నగాడికి. ఈ కార్యక్రమం తెలుసుకుంటే చాలా తింటారు, నా దగ్గర చాలా ఉన్నాయి. అతను ఏమంటున్నాడంటే, నేను పెద్దగా దేవుడు నామను, కానీ స్వామిజీ మానవ ఇస్తే నాలో ఒక అద్భుతమైన ఆనందం కలిగింది, చాలా మార్పు వచ్చింది, సంతోషం. నాకేమో నాకేమో, ఈ పిల్లవాడు ఒక స్వచ్ఛమైన భావంతో భౌతిక మంచడానికి వెళ్ళాడు, మార్పు వచ్చిందండి. అందరూ మనవాళ్ళే, అందరూ మనవాళ్ళే. మీరెవరినన్నా మాట్లాడినా చూసినా వీడు క్రైస్తవుడు వీడు ముస్లిము అని చూడకండి. తల్వారికి భయపడిన వాడు సలవారు ఇస్తున్నాడు, అందుకోండి. తల్వారికి భయపడిన వాడు సలవారు ఇస్తున్నాడు అంతే, అదొక వాడు హిందులే, వాడు హిందులే. ఇంకొకడు బుద్ధి క్షీణత వలన, జ్ఞానం లోపించడం వలన జంపై గొప్పయ్యాడు, వాడు మనోడే. ఇంకున్నాయి చెప్పలే, ఇంకా చెప్పలే. జాన్సను తండ్రి జాకబ్బు హై హై, జాకబ్బు తండ్రి జైపాల్ హై హై, జైపాల్ తండ్రి జైరామ్. కులాలు మతాలు మారిన మనమంతా ఒక్కటే, ఇది మన దేశం, ఇది స్వర్గం కంటే గొప్పదని రామచంద్రమూర్తి చెప్పాడు. ఏం చెప్పాడు? ఏమో చెప్పాడు, లక్ష్మణ స్వామితో చెప్పాడు లంకలో అంత అయిపోయింది, రాముడు చచ్చిపోయాడు, అంత బాగుంది, జాయ్ఫుల్. ఇంకా సీతమ్మ చెర విడిపోయింది, ఇంకా మనదేముంది, వెళ్ళిపోవాలి. కానీ లక్ష్మణుడు అన్నాడు, అయ్యా అంత దూరం ఎక్కడ పోతాం, యూపీకి పోవాలి, ఇక్కడ హ్యాపీగా ఉండిపోదాం అన్నాడు. ఎంత బంగారం తెలుసు లంక అంటే, మొత్తం బంగారం, గోడ కూడా బంగారమే, గోడ కూడా బంగారమే. ఎంత బంగారంతో ఉంది కదా, ఇక్కడ ఉండిపోదాం అంటే రామచంద్రమూర్తి చెప్పారు, అపిస్వర్ణమై లంక నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. ఇది మనకి నేర్పించాడు మన రాముడు, మన రాముడు వారసుడం. అదే ఇతర మతస్థులకు సంబంధించిన దేవుళ్ళు అయితే, మీకెక్కడైనా సరే ఎప్పుడైనా సరే అన్య మతస్థుల యొక్క స్థలాలు దొరికితే దోచుకో, అక్కడ దొరికింది దాచుకో. ఇది వాళ్ళు నేర్పించారు.
ఎందుకంటే ఆ ఇతర మతస్థులు ఏదైతే ఉందో పాషన్ వన్, పాషన్ టూ, వాళ్ళు దేవుళ్ళు కాదు డెకాయిట్స్. డెకాయిట్ అంటే తెలుగులో దారి దోపిడి దొంగలు. వాడు మాత్రమే చెప్తాడు అది దోచుకో, ఇది దోచుకో, దాన్ని ఎత్తుకోవాలి. మనకి లేదు, మనదంతా కూడా కృణంతో విశ్వమార్యం ప్రపంచాన్ని మనం చేయిద్దాం దేవుడు జ్ఞానంతో. అన్ని పక్కల నుంచి మనం జ్ఞానాన్ని పొందుదాం, ఇది మనకు. కాబట్టి ప్రపంచానికి మనం